ఇంటికి లాగుతున్నారు, ముక్కులో సూది ఏదో పెడుతున్నారు పెద్దది. సో చెవు దగ్గర సౌండ్ చేస్తున్నారు లేపడానికి. సో ఏనుగుతో కూడా తన జుట్టుని లాగుతుంది అనమాట లేపడానికి. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మన ఛానల్. సో మనం ఇప్పుడు ఎలా ఎక్కడున్నామంటే పెనుగొండ దగ్గర కుంభకర్ణ ప్రాజెక్ట్. పెనుగొండకి దగ్గర దగ్గరలో ఉంటుంది, హైవే రూట్లోనే. 10 రూపీస్ టికెట్. సో ఫస్ట్ ఇక్కడ రెస్టారెంట్ ఉంది. సో ఇప్పుడు రెస్టారెంట్స్ కరోనా వల్ల రెస్టారెంట్ తీసేశారు, ఇప్పుడు పార్క్ మాదిరికి పెట్టినారు. సో మనకి ఎక్కడ లేదనమాట ఇంత పెద్ద కుంభకర్ణుడు విగ్రహం పడుకొని ఉంటాడు. మనకి ఎక్కడ లేదు ఇండియాలో, ఇక్కడే ఉండేది మన ఆంధ్రప్రదేశ్లో పెనుగొండ దగ్గర. సో వెళ్ళేసి లోపల చూద్దాం ఎలా ఉంది ఏంటనేది. ఓకేనా? పదం పదం. ఫ్రెండ్స్, ఇది కుంభకర్ణుడిది, చూస్తున్నారా పెద్దది పడుకున్నాడు. సో వీళ్ళంతా ఎవరు? రాక్షసుల. ఓ ఇది కదా, అవును కదా, ఇది స్టోరీ ఒకటి ఉంది కదా, నేను చూశాను. సో నిద్రపోయేవాడిని లేపడానికి, అవునులే, బాగా తిని పడుకొని ఉంటాడు. సో డబ్బులు కొడతారు, ఎక్కి అన్ని తాళ్ళేసి ఏదో చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది ఎంట్రీ అన్నమాట. రెండు దారులు ఉన్నాయి, లోపల ఒకటి బయటకు వచ్చేది ఒకటి, రెండు ఉన్నాయి. సో ఇక్కడ ముందు చూద్దాం రా ఇక్కడ. సో తాళ్ళు ఎక్కేది, నిచ్చెన ఎక్కించి ఎక్కుని బా బల చేసినారా ఇంత పెద్దది. ఓ ఇక్కడ మెయిన్ ఎంటికి లాగుతున్నారు, ముక్కులో సూది ఏదో పెడుతున్నారు పెద్దది. సో చెవు దగ్గర సౌండ్ చేస్తున్నారు లేపడానికి. సో ఇదంతా బల చేసినారనమాట. ఇక్కడ ముందర కూడా ఉందిరా ఇంకోటి ఏదో ఏనుగు. ఓ ఏనుగుతో కూడా తన జుట్టుని లాగుతుంది అనమాట లేపడానికి. ఓకే ఓకే. సో మెయిన్ అంతా తల దగ్గర ఎక్కువ నీడంతా వర్క్ అంతా. ఓకే. సో బయట నుంచి వ్యూ అయితే చాలా బాగుంది, పెద్ద కుంభకర్ణుడు. నేనైతే ఎక్కడ చూడలేదు ఇలాంటిది. సో మనం ఇంకా లోపల వెళ్ళేసి చూద్దాం. సో ముందైతే దీంట్లో ఇట్లా తీ లోపల వెళ్దాం రా. సో ముందైతే దీంట్లో హోటల్ ఉండింది, రెస్టారెంట్. ఇక్కడ హైదరాబాద్ బెంగళూరు హైవే కాబట్టి, సో వచ్చిపోయే వాళ్ళు ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకొని సేద తీసుకొని రెస్టారెంట్లో లంచ్ చేసి మిగతా ప్రయాణం కొనసాగించేవాళ్ళు. సో కరోనా వల్ల ఈ రెస్టారెంట్ తీసేశారు. సో ఇప్పుడు ఓన్లీ విజిట్ ఒకటే ఉండేది. సో చూద్దాం లోపల ఎలా ఉంది ఏంటనేది. సరేనా, రండి వెళ్దాం. సో ఎంట్రన్సే. సో వీళ్ళు కూడా కుంభకర్ణుడు నిద్ర లేపే వాళ్ళు ఏమనుకుంటారు కదరా రా. సో లోపల ఒక గుహ మాదిరిగా రీసౌండ్ ఎలా వస్తుందో అలా లోపల అనమాట, ఏం లేదు కదా. సో చూడండి లోపలంతా రీసౌండ్ రా. సో రెస్టారెంట్ వచ్చి చూసింటే బాగుండు ఇంతకుముందు. ఫస్ట్ అక్కడ పోయిద్దాం. సో మొత్తం ఖాళీ ప్లేస్, మొత్తం ఖాళీ. ఇక్కడ అంతా రీసౌండ్ వస్తుంది. సో రెస్టారెంట్ ముందు అప్పుడు ఎలా ఉండేదేమో నేను చూడలేదు. రెస్టారెంట్ చూసింటే బాగుంది కదరా, ఎలా చేస్తారు డిజైన్ ఇక్కడ రెస్టారెంట్. సో బాగుండే దీళ్ళంతా చూడండి ఎలా రాశారు, అంతా ఏమంటారు అంత ప్రేమికులు. పిచ్చి పిచ్చి గీతలని రాసి అంత చెడగొట్టేసినారు. సో ఈరోజు సండే కదా, కొంచెం వచ్చినారు జనాలు టూరిస్ట్ పిక్నిక్ మాదిరిగా. సో చూడండి మొత్తం అంతా ఇదే, అప్పుడులో రెస్టారెంట్ ఎలా ఉండేదేమో ఉందా.
సౌత్ లో ఎంట్రన్స్ ఉంది. ఇంకా ఉండేదన్న గౌతమి భార్గవ్ పిచ్చి పిచ్చి గిట్లని రాజేసినారు వీర ప్రేమికులంతా. సో ఇదంతా కాళ్ళు, మనం అవతల పక్క పోయిందంతా హెడ్ మొత్తం కడుపు, ఇదంతా కాళ్ళ భాగము కదా. సో అప్పట్లో ఎలా ఉండదేమో రెస్టారెంట్ బాగా ఎంత బాగా డిజైన్ చేసినారు కదా, కూల్. అవును, బయట అంతా ఫుల్ ఎండగా ఉంటే ఇక్కడంతా చాలా కూల్గా ఉంది. ఇంకా సో ఇంతే ఫ్రెండ్స్, ఇంకా అదా ఇక్కడ చూడు. సో అటో ఒక డోరు, ఇక్కడ ఒక డోరు, రెండు ఉన్నాయి. ఇది మొత్తం అంతా కాళ్ళ భాగము, అదంతా పొట్ట భాగము. ఒకసారి విజిట్ అయింటే బాగుండే రెస్టారెంట్ ఓపెన్లో ఉన్నప్పుడు ఎలా ఉండేదో. సో చాలా బాగా చేసినారు ఇది. సో మనం బయటికి వెళ్దాం, రీసౌండ్ వస్తుంది. ఓకే, సో ఇది అంతా కాళ్ళ భాగం నుంచి బయటకు వచ్చేది, అటు పక్క లోపల. సో వినాయకుడు ఇక్కడ బయట అంతా పార్క్ మాదిరి చెప్తాను కదా, పార్క్ అంతా చేసినారు నీట్గా, పిల్లలు ఆడుకోవడానికి, పిక్నిక్, ఏదైనా ఫుడ్ తినడానికి ప్లేస్ అంతా బాగా చేసినారు. సో వినాయకుడు, నటరాజ స్వామి, సో ఇలాంటి రాఘవేంద్ర స్వామి చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ విగ్రహాలు. ఫ్యామిలీ వచ్చి బాగా పిక్నిక్ మాదిరిగా ఆడుకుంటూ లంచ్ చేస్తూ బాగుంది. ఏమంటే కొంచెం దూరం అయిపోయా, పెనగుండ ఉండే వాళ్ళకైతే దగ్గర, హిందూపురం పెనగుండ ఉండే వాళ్ళకి దగ్గర అవుతుంది, మనకి ఇంకా దూరమే కదా లాంగ్. సో బెంగళూరు హైదరాబాద్ హైవేలో జర్నీ చేసేవాళ్ళు కంపల్సరీగా ఇక్కడ ఆగి ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్? సో చూసారు కదా ఇవన్నీ, ఇక్కడే మొత్తం అంతా చుట్టుపక్కలంతా కొండలు, ఇన్ని విగ్రహాలు ఉన్నాయి. సో ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అది చీపిరా, జారుడు బండ్లు, ఉయ్యాళ్ళు అవి కూడా ఉన్నాయి ఇక్కడ. సో తప్పకుండా విజిట్ చేయండి ఇక్కడ హైదరాబాద్ బెంగళూరు వెళ్ళే మధ్యలో పెనుగొండ రూట్లో హైవే దగ్గర ఉంటుంది ఇది, ట్రై చేయండి. సో ఇది గాయ్స్ వీడియో, ఎలా అనిపించింది? సో కుంభకర్ణుడిది రెస్టారెంట్ అండ్ పార్క్ మీరు గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసినా చూపిస్తుంది డైరెక్షన్. సో పెనుగొండ ఇంకా హైవే పక్కలో కాబట్టి ఈజీగా రావచ్చు, ఏమంటే ఇంత దూరం లాంగ్. సో ఇది వీడియో, ఎలా అనిపించింది? సో ఇక్కడ కోతులు ఎక్కువ ఉన్నాయి, మేము లంచ్కి అని చెప్పేసి ఫుడ్డు, పెరుగు ప్యాకెట్లు అన్నీ తీసేసుకున్నాయి, తినేసినాయి. ఇంకా ఏమైనా అంటే మిందకు వచ్చేస్తున్నాయి కోతులు. సో వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ చాలా ఉన్నాయి కోతులు, చాలా రౌడీజం చేస్తున్నాయి. సో బాగుంది వీడియో అయితే, నాకైతే నచ్చింది ఇక్కడంతా ప్లేస్. కానీ చెప్పుకోదగ్గ పెద్దగా ఏమంత డెవలప్ అయితే లేదు. కుంభకర్ణుడు పార్కు పిల్లలు ఆడుకోవడానికి బాగుంది. సో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. సో ఇది వీడియో ఎలా ఉంది? సో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఓకేనా?